Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరోసారి మహాత్మా గాంధీ టార్గెట్. నాగబాబుకి ఏమైంది? అసలు లక్ష్యం ఏంటి? మహాత్మా గాంధీ అంటే భారత జాతిపిత. బ్రిటిష్ వారిపై స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన గొప్ప నేత. అహింస అనే ఆయుధంతో అద్భుతాలు సృష్టించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన పోరాట యోధుడు. సుదీర్ఘకాలం పాటు సాగిన సమరంలో రక్తం చిందించకుండా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించాలని అహర్నిశలో ఆకాంక్షించిన ధన్యజీవి. గాంధీజీ పేరే ఓ స్ఫూర్తి. ఆయన మాట వింటే ఓ ఉత్తేజం. ఆయన జీవితం నుంచి పాఠాలు నేర్చుకుని చైతన్యవంతులై తమ తమ దేశాలను, జాతులను బానిస బతుకల నుంచి విముక్తి మార్గాన నడిపించిన మహనీయులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో అమెరికాకు చెందిన నల్ల జాతీయులు మార్టిన్ లూథర్ కింగ్, ఒబామా, దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా, ఇలా ఎంతోమందిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ మన దేశంలో అదే తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడైన మెగా బ్రదర్ నాగబాబు మాత్రం గాంధీజీని పొగుడుతూనే ఆయన్ని భౌతికంగా అంతమొందించిన గాడ్సేను దేశభక్తుడంటూ వెనకేసుకొస్తున్నారు. ఇటీవల గాడ్సే దేశభక్తి గాంధీజీని చంపడానికి గల కారణాలను నాటి మీడియా వెల్లడించకపోవడంపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ ట్వీట్పై విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి గాంధీజీని టార్గెట్ చేస్తూ నాగబాబు ట్వీట్ చేశారు. ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కర్, వాజ్పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులను జనం మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన భక్తులను గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తుకు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖపరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. నాగబాబుకు కొత్తగా వచ్చిన సమస్య ఏంటో అర్థం కావడం లేదు. జనానికి తెలియాలంటూ కొందరి మహానుభావుల పేర్లను ప్రస్తావించారు. అంతేకాదు, గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా దేశభక్తుల్ని గౌరవించమని తప్పక చెప్పేవారని ఓ వాక్యం జతచేసి నాగబాబు తన అతి తెలివితేటలను ప్రదర్శించారు. నాగబాబు చెప్పే ప్రకారం ఇలా నోట్లపై మహానుభావుల ఫోటోలు ముద్రించుకుంటూ పోతే అంతమెక్కడా? ఎంతమంది ఫోటోలని కరెన్సీ నోట్లపై ముద్రిస్తారు? ఏ దేశానికైనా జాతిపిత ఒకరే ఉంటారు. మన దేశానికి జాతిపిత గాంధీజీ మాత్రమే. ఆ మహానుభావుడే అపార సేవలను, త్యాగాలను భారత జాతి గుర్తించి ఆయనకు సముచిత స్థానం కల్పించింది. అంతే తప్ప గాంధీజీని నాగబాబులా ఓ వ్యక్తిగా ఎవరూ గుర్తించరు. గాంధీజీ అంటే భారత జాతి శక్తి. అలాంటి మహనీయుని గౌరవించకపోయినా అనవసరంగా వివాదాలకు కేంద్రం చేయడం సబబు కాదు. గాంధీజీని ఎప్పటికీ జాతిపితగానే స్మరించుకోవడమే ఆయనకు నిజమైన నివాళి. అందుకు విరుద్ధంగా ఏం చేసినా ప్రచారం రావచ్చేమో గాని సమాజానికి మంచిది కాదు. ఇప్పటికైనా ఏదో ఒక వంకతో గాంధీజీపై నాగబాబు బుసకొట్టడం ఆపాలి.